హలో ఎవ్రీవన్ ప్రపంచంలో కోరికలు లేకుండా ఎవరైనా ఉంటారేమో చెప్పండి మీకో నాకో పక్కింటి వారికో చిన్నవారికో పెద్దవారికో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉండి ఉంటుంది ఇవాళ మనం కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందిన శ్రీ స్వామి వారి ఆలయం చూసొద్దాం రండి స్వామివారు ఇక్కడ కొండ మీద స్వయంగా వెలిచారు అందరూ కొండ ఎక్కలేరు కాబట్టి భక్తులకు అనుకూలంగా కింద కూడా ఆలయాన్ని నిర్మించారు ఇప్పుడు మనం చూస్తుంది కింద నిర్మించిన ఆలయం ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అన్నదాన విరాళాలు కూడా ఇక్కడ స్వీకరించబడుతున్నాయి అలాగే నిత్య అన్నదానంతో పాటు మరెన్నో విశేషాలు కలిగిన శ్రీ కోరుకుండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మనం చూస్తున్నది స్టార్టింగ్ పాయింట్ అనమాట కొండెక్కడానికి స్టార్టింగ్ పాయింట్ ఇది ఇక్కడ చాలా కోతులు ఉంటాయి సో జాగ్రత్తగా ఉండాలి ఇవి వచ్చేసి ఒక ఆరు వందల మెట్లు అనమాట ఈ మెట్లు ఎక్కడానికైతే సుమారుగా మాకు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పట్టాయి మెట్టు పూజ చేసుకుంటూ కూడా భక్తులు మోకాళ్ళ మీద మెట్లపైకి ఎక్కుతారు మెట్టి పూజ అంటే పసుపు కుంకుమ సమర్పించుకుంటూ మోకాళ్ళతో స్వామివారిని చేరుకుంటారు ఇక్కడ మనం చూస్తున్నాం కదా మేమంత అడ్వెంచరీస్ కాదు కాబట్టి స్లోగా వెట్లెక్కేస్తూ పదిహేను నిమిషాల్లో పైకి చేరాం అలాగే మనకు మార్గం మధ్యలో వేరొక ఆలయం కనిపిస్తుంది అనమాట అది పద్మనాభ స్వామి వారి ఆలయం అలాగే ఇక్కడ ఎన్నో క్రీచర్స్ నాకు కనిపించాయి చూస్తున్నట్లయితే అవేవో నత్తలు సవి కూడా నేను తీసాను ఇంక కోతులు చెప్పాను కదా ఇక్కడ చాలా ఉంటాయి సో జాగ్రత్తగా వెళ్ళాలి పైకెక్కాక ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది అలాగే ఇక్కడ పైనుంచి మనం ఇప్పుడు స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి అయితే చేరుకున్నాం ఇక్కడ పైనుంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది అనేది చాలా చిన్నగా కిందకి కనిపిస్తుంది అనమాట ఇది పవిత్ర వైష్ణవ క్షేత్రం రామాయణ కాలంలో రాముడు ఒక శివలింగాన్ని పెట్టి ఇక్కడ శివునికి అంకితం చేశారు కానీ పదహారు పదిహేడవ సెంచరీ వచ్చేసరికి మన రాజులు దీన్ని పూర్తి వైష్ణవ క్షేత్రంగా మార్చారు ఈ ఆలయం అనేది రాజమండ్రి నుంచి ఇరవై కిలోమీటర్లు కాకినాడ నుంచి అరవై కిలోమీటర్లు అమలాపురం నుంచి నూట పది కిలోమీటర్లు దూరంలో ఉంది కొండ మీద గుడి కాబట్టి కోరిన కోరికలు తీర్చేవాడు కాబట్టి మనకి గుడికి కోరుకున్నా అని పేరు వచ్చిందని ప్రసిద్ధి అలాగే పురాణాల ప్రకారం కూడా పరాశర మహర్షి వేడుకోవటంతో లక్ష్మీ నరసింహ స్వామివారు లక్ష్మీ సమేతంగా ఇక్కడ స్వయంభుగా తొమ్మిది అంగుళాల విగ్రహంలో మాత్రమే వెలిచారు ఇక్కడ లక్ష్మీ నరసింహుడు ఏకకాల పూజలు అందుకుంటాడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఇక్కడ పూజలు అనేవి జరుగుతాయి ఇక్కడ ప్రతి ఏటా పాల్గొన మాసంలో కోరుకుండ ఉత్సవం జరుగుతుంది తిథుల ప్రకారం మనకు జాతర అనేది ఇయర్ ప్రకారం మారుతూ ఉంటుంది సో అది ఫిబ్రవరిలో రావచ్చు వేరొక ఇయర్లో మార్చ్ రావచ్చు ఏప్రిల్ రావచ్చు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ రిచ్ హెరిటేజ్ కలిగి ఉన్న ఈ క్షేత్రంలో రామాయణ ఘట్టాలు కూడా నాకు కనిపించాయి ఈ బొమ్మలు అయితే నాకు చాలా నచ్చాయి చాలా బాగా చెక్కారనమాట స్వామివారికి ఇక్కడ తీర్థప్రసాదంలు సమర్పించుకోవచ్చు అలాగే కొబ్బరికాయ కొట్టే ప్రదేశం కూడా మనకి కొండపైన స్వామి గవేల్సిన గుడిలో ఉంటుంది ఇలా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి